ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి కంటైన్మెంట్ జోన్స్ విజిట్లో భాగంగా ఆసిఫ్ నగర్ డివిజన్లో ఉన్నటువంటి కంటైన్మెంట్ జోన్స్ విజిట్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ ఈ కంటైన్మెంట్ జోన్లో ఒకటే కుటుంబంలో అనేక మందికి కరోనా పాజిటివ్ రావడంతో దీన్ని ఈ ఏరియాని జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ కంటైన్మెంట్ జోన్స్ పెట్టడంలో ఉద్దేశం ఒక కాలనీలో కానీ ఒక ఏరియాలోనో కానీ కరోనా పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు మళ్ళీ అది మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి అక్కడ ప్రజలందరిలో కూడా అవగాహన తెచ్చి దీన్ని మొత్తం కూడా టోటల్గా చుట్టూ పరిసరాలన్నీ కూడా బ్యారికేడింగ్ చేసేసి ఎవరు కూడా తిరగకుండా బయటికి వెళ్లకుండా ఇంట్లో నుంచి వాళ్ళు ఎసెన్షియల్ సర్వీస్ అంటే కూరగాయల కొరకు కానీ మిగతా గ్రోసరీస్ కొరకు కానీ బయటికి రాకుండా ఎవరింట్లో వాళ్ళే ఉండేటట్లుగా టోటల్గా ఇంట్లోనే కంటైన్ చేసేటట్లుగా అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా జీహెచ్ఎంసీ వారి ద్వారా వారి రిక్విజిషన్ ప్రకారము డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. తద్వారా ఆల్రెడీ వచ్చినటువంటి కేసెస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ పొటెన్షియల్గా ఇంకెవరికైనా కానీ వాళ్ళు అసిమ్టమాటిక్ బయటికి సిమ్టమ్స్ లేని వాళ్ళల్లో ఎవరికైనా ఈ కరోనా లక్షణాలు ఉన్నా కానీ సమాజంలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఇళ్లలో ఎవరికి కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి దీనికి ప్రజల సహకారం, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంటు, వాళ్ళ కాలనీలో మళ్ళీ నెక్స్ట్ కేసు రాకుండా ప్రజలందరూ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం తరఫున ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కరోనా విషయంలో ప్రతిరోజు కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కంటైన్మెంట్ జోన్స్ చాలా పకడ్బందీగా నిర్వహించాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దిశాదశ నిర్దేశం చేయడం జరిగింది. దీంట్లో పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో భాగస్వాములై ఇటు మున్సిపల్, హెల్త్, మిగతా డిపార్ట్మెంట్స్ అధికారులందరితో కూడా సమన్వయం చేసుకొని ఈ కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేసి వాటి చుట్టూ కూడా అన్ని బ్యారికేడింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఒక రోల్ క్లారిటీ తీసుకొని వచ్చి ఇక్కడ లోపల కాలనీలో ఉన్న వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి ఏది అవసరమైనా కానీ ఒక కాల్ సెంటర్ ద్వారా వాళ్ళ అవసరాలని వాళ్ళకి అక్కడ రికార్డ్ చేసినప్పుడు ఒక దగ్గర నోట్ చేసి ఎవ్రీడే వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు సరంజామ అంతా కూడా డెలివర్ చేయడం జరుగుతుంది. అట్లాగే కొన్ని ఎమర్జెన్సీ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఇప్పుడు నేను విజిట్ చేసిన కంటైన్మెంట్ జోన్లో ఒక పేషెంటు డయాలసిస్ పేషెంట్ ఉన్నాడన్నట్లు. పోలీసు వారు అలాంటి వారికి పాసెస్ ఇచ్చి వాళ్ళని మాత్రము డయాలసిస్కి మాత్రం ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళని మాత్రం మనం ఫెసిలిటేట్ చేస్తూ వాళ్ళు కూడా డైరెక్ట్గా అక్కడ హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ డాక్టర్తో కన్సల్ట్ చేసుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం తప్ప బయట ఎక్కడ కూడా ఇంటరాక్ట్ అవ్వకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 100% ఒకరితో ఒకరు ఇంటరాక్షన్ కంప్లీట్గా బంద్ చేసి విత్ ఇన్ ది కాలనీ, అట్లాగే ఈ కంటైన్ జోన్లో ఒక కాలనీలో ఉన్నవాళ్ళు బయటి వాళ్ళతో ఎవరు ఇంటరాక్ట్ అవ్వకుండా ఈ సరుకులు సామాన్లు అన్నీ కొనడానికి బయటికి రాకుండా, తద్వారా 100% మనం ఈ కరోనాను అరికట్టగలుగుతాం ఈ కంటైన్ జోన్లో. దాంతోపాటుగా ఇలా వచ్చినటువంటి ప్రతి కంటైన్మెంట్ జోన్లో మనము ఈ చర్యలు తీసుకోవడం ద్వారా 14 రోజుల్లో ఎలాంటి కేసులు రాకుండా ఉంటే ఈ జోన్ను ఒక యూనో నేచర్ అనేది మారిపోతుంది, మళ్ళీ ఇక్కడి నుంచి తీసేయడం జరుగుతుంది, కొత్త ఏరియాస్లోకి ఎక్కడైతే కేసులు వస్తాయో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ కాంటాక్ట్ ట్రేసింగు, దాని తర్వాత కాంటాక్ట్ ట్రాకింగు, ఐడెంటిఫికేషను, వాళ్ళ యొక్క ఐసోలేషను, తర్వాత క్వారంటైన్ చేయడం, వాళ్ళందరికీ టెస్టులు చేయించడం, పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క కాంటాక్ట్స్ని మనం పొటెన్షియల్గా ఎవరికైతే కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయించడం ద్వారా మళ్ళీ ఈ చైన్ని మనం బ్రేక్ చేయగలుగుతాం. కాబట్టి సమాజం, ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ వచ్చినటువంటి ఫ్యామిలీస్ అంతా కూడా పోలీస్ వ్యవస్థతోటి అటు మెడికల్ డిపార్ట్మెంట్ తోటి అందరూ జీహెచ్ఎంసీతో వాళ్ళు సహకరించాలి. వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళు ఎవరెవరితో ఇంటరాక్ట్ అయి ఉంటారు, ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్ళారు, ఏ రోజు ఎక్కడెక్కడ వాళ్ళు మూవ్ అయ్యారు, ఎవరికి ఇది సోకే అవకాశం ఉందనేది ఆ ఇన్ఫర్మేషన్ మనకి సరి అయిన టైంలో ఇవ్వడం ద్వారా వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయించడం ద్వారా ఈ కరోనా వ్యాప్తిని మనం ఎఫెక్టివ్గా నిరోధించగలుగుతాం. కాబట్టి
ఈ కాంటాక్ట్ ట్రాకింగ్ ఐడెంటిఫికేషన్ దాని తర్వాత షిఫ్టింగ్ టు ది క్వారంటైన్ సెంటర్స్ ఐసోలేషన్ వాళ్ళకి టెస్టింగ్ ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రతి కేసులో కూడా మనం పోలీస్ శాఖ 24/7 ఇన్వాల్వ్ అయ్యి అందరు అధికారులు కూడా కమిషనర్ నుంచి క్రింద వరకు అందరూ కూడా దీంట్లో ఫోకస్డ్గా ఎఫర్ట్ చేసి ఈ పాజిటివ్ కేసు కాంటాక్ట్స్ అందరూ కూడా ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేసి క్వారంటైన్ చేసి వాళ్ళందరికీ టెస్టులు కండక్ట్ చేయడం ద్వారా ప్రతి కేసులో ఆ చైన్ బ్రేక్ చేయడం ద్వారా రానున్న కాలంలో తప్పనిసరిగా మనకి తెలంగాణలో ఈ కరోనా కేసులు నంబర్ తగ్గిపోతుంది అనేటువంటి ఆశాభావం ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా రివ్యూ చేస్తున్నారు కాబట్టి 100% మంచి రిజల్ట్స్ వస్తాయి. మనము వేరే రాష్ట్రాలతో చూసినప్పుడు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. మంచి రిజల్ట్స్ సాధించేటువంటి దిశలో మనం ముందుకు వెళ్తున్నాం. ఇది ప్రజల సహకారం కూడా ఉన్నట్లయితే ఇంకా మరింత బాగా చేయగలుగుతాం. హైదరాబాద్ సిటీలో ఇక్కడ కమిషనర్ గారు, ఇక్కడ జోనల్ జాయింట్ కమిషనర్ గారు, ఇక్కడ ఏసీపీ, ఇక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓస్ వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. మంచి రిజల్ట్స్ వస్తాయి రానున్న కాలంలో. కరోనా 100% ఇక్కడ తగ్గిపోతుందనే నమ్మకం నాకుంది. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.